రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదన్నారు. 100 రోజులు దాటినా 6 గ్యారంటీలు అమలు కాలేదన్నారు. 10 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త జిల్లాల రద్దు, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిందన్నారు. కరెంట్, రైతు బంధును ఇవ్వలేదని మండిపడ్డారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదే విధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని, అదే విధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో, ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్. రేపు తెలంగాణ భవన్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమకు సిట్టింగ్ స్థానమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యూహం, కార్యాచరణపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ సీట్లు వస్తాయన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో మాట్లాడారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత. పండగొస్తే ఇల్లకినట్టు కాదు, ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి గానీ బీజేపీ అభ్యర్థి పని అదే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానకుండా చుట్టూ తిరుగుతారు, ఎన్నికలు అయిపోతే కనపడకుండా పోతారు. కానీ మానుకోట నడిబొడ్డున ఉండబోయేది కవిత గారు, మేమందరం. అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసేను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు, ప్రజల మీద ప్రజలు ఉన్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరోసారి పొడిగించింది ఢిల్లీ స్పెషల్ కోర్టు. మే 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఉదయం వర్చువల్ గా కోర్టు ముందు కవితను హాజరుపరిచారు అధికారులు. కవితను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది ఈడీ. అయితే వారం రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పై విచారిస్తామని కోర్టు తెలిపింది.